పిలిచేవారు అని ఆరోపణలు చేసి నాకు నా మీద ఒక సీఎం పేషిలో పిటిషన్ పెట్టిండని నిన్న ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తాందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. సరే, ఆయన గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడట, ఎన్ఆర్ఐస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని, ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర నాకు 150 ఎకరాలున్నది, 130 ఎకరాలున్నది, 350 ఎకరాలున్నాయని అన్ని డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. సరే, ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన 5 కోట్లు తీసుకున్నాడు అతని దగ్గర, 4 నెలల బట్టి 6 నెలల బట్టి తిరుగుతూనే ఉన్నాడు, ఇస్తా ఇస్తా అని అంటున్నాడు, ల్యాండ్ లేదని తెలిసిపోయింది. దొంగ డాక్యుమెంట్స్ అని ఆ విజయ్కి తెలిసిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిండట. ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ లోపల వాళ్ళు పోలీస్ వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే దగ్గర రూపాయి లేదు, ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేడట. ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనట్టు ఆఖరికి ఏదో ఇల్లు అపార్ట్మెంటు బ్యాంకుల కుదరబెట్టింది ఉంటే 1.25 కోట్లు ఆయనే విజయ్ కట్టి దాన్ని అది 3 కోట్ల విలువదే, ఇంకా 2 కోట్ల రూపాయలు రావచ్చున్నాయట ఆయనకు. ఆ 2 కోట్ల గురించి ఒత్తిడి చేస్తుంటే ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా ఎన్ఆర్ఐస్ మీకు తెలుసు, అందరూ కూడా నాకు పరిచయస్తులే. ఆ విజయ్ నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఐస్ని తీసుకొని వచ్చిండట, నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు. ఆయనే ఎన్ఆర్ఐస్ని తీసుకొస్తే నేనే మీరే సిపి దగ్గర పోండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. ఆ సిపి గారే చొరవ పెట్టి ఆ డాక్యుమెంట్ చూసి అతడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిండని తెలుస్తున్నది. ఇది వాస్తవ పోషణ. ఆయన మీద కూడా మీరు చూడండి, శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి, దొంగ డాక్యుమెంట్స్ పుచ్చిన ఇచ్చిన కేసెస్. అదే తిరిగా ఈయన కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధా టీఎంపీసీ సీల్ సప్లై చేయటం, అండ్ల బోకస్ పిటిషన్సు, షేక్ లెటర్సు, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు, అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు భార్య పేరు మీద కూడా. అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. అసలు వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసలు వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దు అనేది నా విజ్ఞప్తి. ఇంకా చాలామంది ఎన్ఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తి ఆయన. నేను కూడా నేను రాజకీయాల్లో ఉన్నా 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ దేవుళ్ళకి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప పలానాలకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నేను నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి. నేను ఎన్నడూ కూడా
నేను అన్నట్టు కూడా ఎక్కడ కూడా నేను ఇరకలేదు, ఇరికిచ్చే ప్రయత్నం చేసినా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, వాస్తవాలు తెలుసుకొని నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో తొందరపడి నా మీద వాళ్ళు వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండవది, ఈ ఇళ్ళ కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను, ఒక నిమిషం ఉండండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ రావు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. మీరు ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి, ఆ విజయ్ విజయవాడ అని, విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా. మీరు అసలుంటివి కూడా బంధువు అని నా తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నేను మీకు తెలుసు నేను ఎన్నో కేసులు ఎదుర్కొన్నా. రాజశేఖర్ రెడ్డి పిల్లలు చూశారు మీరు, నన్ను ఒబ్లాపురంలో పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టారు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వరంగల్లో కూడా కొంతమంది ఆ రోజు ల్యాండ్ కబ్జాలు చేస్తే నేను ధర్నా చేస్తే నేను జైల్లో పోయాను. ఉద్యోగ పేరులో కూడా జైల్లో పోయాను. ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు. కావాలని సృష్టించి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే దయచేసి దీన్ని వివరణ చూసి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా రాయాలి. ఆ విజయ్ ఇది కూడా మీరు ఒక్కసారి, ఆయన కూడా అమెరికా నుంచి పంపించాడు విజయ్ ఆయన వీడియో. నాకు ఆయనే ఫోన్ చేసిండు. ఆయన నాకు ఎవరో కూడా సరిగ్గా పరిచయం లేదు, ఏదో నా దగ్గరకు ఒకసారి వచ్చిండట. నాకు ఫోన్ చేసి నా వీడియో పంపిస్తున్నా, నేను ప్రెస్ మీడియాకు కూడా అందరికి కూడా పంపిస్తున్నా, వీడియో ఒకసారి చూడు అని ఆ వీడియో కూడా పంపించారు. ఒక వీడియో మీరు అందరూ కూడా చూడవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రెస్ మీడియాలో కూడా తెలియజేయవచ్చింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, నేను విజయ్ మాట్లాడుతున్నాను, టెన్షన్ రిలేషన్ నుంచి. ఈరోజు ఉదయం కొంతమంది మన మిత్రులు నాతో ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. అందులో ఈ శరణ్ చౌదరి వట్టేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, మీరు నాకు నా కంపెనీలో నా తాతో పాటు పెట్టుబడి పెట్టండి, నాకు ఒక 20 కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీరు మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను, మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది, అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అని మాకు చెప్పి మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి ఎన్ఆర్ఐ అయిన నేను నేను దాదాపు అమెరికా వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, ఎన్ఆర్ఐ అయిన నేను నన్ను మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి ఒక ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు 350 ఎకరాలు ఉందని నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర 5 కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా 3-4 నెలలు ఆపి తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేయండి అని వెనకబడితే 6 నెలలు టైం గడిపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక అక్కడ ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేసి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎర్రబల్ దయాకర్ గారిని కలవడం జరిగిందండి. ఎర్రబల్ దయాకర్ గారు ఇక్కడ తానా కన్వెన్షన్కి మా మిత్రుడు ఒక ఆయన మా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో ఒకసారి మాట్లాడాలండి, ఇట్లా జరిగింది మమ్మల్ని చీట్ చేశారు ఇట్లాగా అని చెప్పని చెప్తే ఆయన మా వర్షన్ ఇంటాకి ఒప్పుకున్నారు. వెళ్ళి సార్ ఇట్లా జరిగింది, మాకు ఆయన అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ ఆయన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి, నేను ఇందులో ఎక్కువ హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి ఆనంద్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి సివి ఆనంద్ గారికి నాకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా జరిగిన విషయం ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి, ఇట్లా 5 కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి
కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్కి సబ్మిట్ చేసి ఇతని మీద సగిన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సింది, మాకు న్యాయం చేయమని కోరాం. దయాకర్ గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ రాజకీయ లావాదేవీలు కానీ మరే ఇతర అయిన కుటుంబ వ్యవహారాలు కానీ బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అనుబంధం లేదు. అట్లాగే ఈ శరణ్ కూడా, ఈ శరణ్ చౌదరి అతను మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇమ్మండి, ఇప్పించండి అని న్యాయం చేయమండి అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రావాల్సిన మొత్తం 5 కోట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. మాకు 5 కోట్లు ఇవ్వకపోగా మా దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను ఇప్పుడు మొత్తం డబ్బులు ఇవ్వలేను, మీకు ఇమీడియట్గా కావాలంటే నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి అని, ఆ ఫ్లాట్ మీద కూడా 20 లక్షల రూపాయల లోన్ ఉంటే ఆ లోన్ కూడా నేను కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ఈ డబ్బులు కూడా రావు, అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే మీకు ఉన్న డబ్బులు పోతాయి. ఈ రోజుకి మాకు 5 కోట్లు మాకు 2.5 కోట్లు ఇచ్చాడు, ఇంకా 2.5 కోట్లు రావాలి. ఆ 2.5 కోట్లు అడుగుతున్నామని మా మీద ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాడు. అట్లాగే ఇతను పార్ట్నర్ రాహుల్ చౌదరి ఉన్నాడు, అతను కూడా ఏంటంటే ఈ వీళ్ళిద్దరు కలిసి ఈ కొత్తగా ఈ నాటకం స్టార్ట్ చేశారు. మాకు 2 నెలల్లో 4 రోజుల్లో డబ్బులు మొత్తం రిమైనింగ్ 2.5 కోట్లు ఇస్తామని చెప్పి గత అక్టోబర్లో సెప్టెంబర్ 20వ తారీఖు ఒప్పందం చేసుకున్నా కూడా ఇవాళకి దాదాపు 4-5 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళిపోయాడు, దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి ఇవ్వలేదు. మేము అడుగుతుంటే ఎంతసేపటికి ఇదిగో రేపు వస్తున్నాను ఎల్లుండి వస్తున్నాను చెప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ నెలాఖరికి వస్తానని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసి మా అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు, ఈ కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇప్పటి తప్పుదో పట్టిస్తున్నాడు. నేను కోరుకునేదల్లా ఒకటేనండి, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇందులో దయాకర్ గారికి ఎటువంటి సంబంధం లేదు, మరే ఇతరత్ర ఎటువంటి రాజకీయ నాయకులకి ఏ సంబంధం లేదు. ఇది పూర్తిగా ఒక ఎన్ఆర్ఐకి ఒక ఫ్రాడ్, ఒక ఇంటెంట్ మోసం చేయాలి అచ్చంగా ఇదే పని. ఇంతకుముందు దాదాపు 10-15 మంది ఎన్ఆర్ఐని మోసం చేసిన చరిత్ర ఉంది. మీరు ఒకసారి ఆ శరణ్ చౌదరి చరిత్ర చూసుకోండి, ఒకసారి అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, అతను ఎటువంటి అతని మీద ఏం కేసులు ఉన్నాయి. రాధా టీఎంటీ వాళ్ళ దగ్గర దాదాపు 7 కోట్లు చీటింగ్ కేసు నడుస్తుంది, చెక్ బౌన్స్ కేసులు నడుస్తాయి, పైగా అతను పాస్పోర్ట్ సీజ్ అయింది, బంజారాహిల్స్లో కేసులు నమోదయ్యి ఉన్నాయి. అట్లాగే ఇంకా పలు ఎన్ఆర్ఐలు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను కూడా ఈరోజు వరకు కూడా ఎక్కడ మీడియాకి ఎక్కడ బయట రాలేదండి. ఈరోజు వరకు కూడా మేము కామ్గా సరే తప్పు జరిగింది, మనం ఎందుకు మళ్ళీ ఇదంతా అలర్ట్ చేసుకోవడం అని చెప్పేసి అని మేము కామ్గా ఉండి మా వ్యాపారం మా బిజినెస్ మేము చేసుకుంటుంటే ఈరోజు మాకు ఎదురొచ్చి మళ్ళీ ఇతను కొత్త కాన్సెప్ట్ కొత్త స్క్రిప్ట్లు తీసుకొని రోజుకు ఒక మనిషిని తీసుకొచ్చి ఎట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పి ఏదో రాజకీయ మలుపు తిప్పి దీని ఏదో కొంత అడ్వాంటేజ్ తీసుకున్నాను చూస్తున్నారు. కానీ వాస్తవానికి అది కాదండి. ఇది శరణ్ చౌదరి అతను ఒక ఫ్రాడ్స్టర్, ఒక సీరియల్ అఫెండర్, అండ్ అతనికి ఈ ఎన్ఆర్ఐస్ని సాఫ్ట్ విక్టిమ్స్గా టార్గెట్ చేయటం, వాళ్ళ మోసపుచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, పరారవడం, ఇది అతని నైజం. ఇట్లా చాలామందిని మోసం చేశారు, చాలామంది భయపడుతూ ఎవరు టీవీ ముందుకు కానీ ప్రెస్ ముందుకు కానీ రావట్లేదు. నా దయించి నేను మీడియా వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేదేమనగా వారు ఒకసారి ఈ ఇలాంటి కథనాలు ప్రచురించే ముందు ఇందులో ఆథెంటిసిటీ ఎంత ఉంది, ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి అని కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని వేస్తే బాగుంటుందని నా విన్నపం అండి. అట్లాగే మాకు నేను సదరు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ అట్లాగే ఈ విషయాన్ని తగు చరణ్ చౌదరి ఎవరైతే మమ్మల్ని మోసం చేశాడో అతని నుంచి మా డబ్బులు కూడా మాకు వీలైన త్వరగా ఇప్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అనుమానాలు వినే ఏమన్నా ఉన్నాయా? అది మీకే తెలిసి ఉండాలి, అది ఇంకా బయటికి రాలే. ఇప్పుడు ఇసుంటి వ్యక్తిని ఇసుంటి
కేసెస్ పరిమితం ఇంకా తీసుకోలే. పోలీస్ స్టేషన్లో బంజారా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి. ఎన్ఆర్ఎస్ మోసం చేసి అటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే మరిగా దయన్న మీద మీరు ప్రెస్ మీడియాకి స్త్రీ అది ఏమో మరి తెలుస్తలేదు, నాకు అర్థమైతలేదు. అర్థమైతే నన్ను బదనం చేయాలన్నా డిఫేమ్ చేయాలన్నా ఏందో మరి అర్థమవుతలేదు. రాను రాను మీకు నాకు అర్థమవుతుంది ఏందనే తెలుస్తలేదు. బ్యాక్గ్రౌండ్ ఎవరు రిలీజ్ చేస్తాడు ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా కరెక్ట్ క్లారిటీ వస్తలేదు. నేను ఆయన గురించి తెలుసుకోండి, విజయ్ గురించి తెలుసుకుంటే నిన్న ఇవ్వాలి అదే పని. ఎవరు వచ్చిండని చెప్తున్నారు కదా, ఆయనే చెప్తాండి. నా దగ్గరకు వచ్చిండు, నేను నా దగ్గరకు ఆయన కమిషనర్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇవ్వని ఇప్పియమని కోరిండు. కమిషనర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించిన కమిషనర్ ఎగ్జామ్ చేసి విజయ్ కాదు చరణ్ చౌదరి ఎందుకు వస్తారు నా దగ్గరికి, నరేందర్ రెడ్డి ఎన్ఆర్ఎస్ వచ్చారు, ఒక ముగ్గురు నలుగురు కలిసి వచ్చారు ఎన్ఆర్ఎస్, నాకు అమెరికాలో పరిచయం వాళ్ళు ఎన్ఆర్ఎస్ కలిసి వచ్చారు. ఏమో నాకైతే ఐడియా లేదండి దాంట్లో, అంత ఐడియా లేదు. చూద్దాం మరి, దాంట్లో అయితే నాకు ఎన్న సంబంధం లేదు. ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ చేయమంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి, ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఊరటది, ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలవం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన మరి ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎంత సంబంధం కూడా లేదు ఆయన. క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు వాళ్ళు, క్యాస్ట్ ఇంక్వైరీ తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఇంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏం పార్టీ, నాకెట దగ్గర అవన్నీ కూడా ఇంక్వైరీ తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. చేయని మరి నేను ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు ఇప్పుడు అదంతా నా అవన్నీ డీటెయిల్స్ వద్దు. నేను ఏ పార్టీ మారేది లేదు. మీ కేసెస్ వివరాలు కూడా మీకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలామంది. నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ, మీరందరూ ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ఏమి ఇస్తావు మంత్రి ఇస్తా ఇంక ఇది ఇస్తా మారలేదు. నేను మారినందుకు నాకేం చేసాడు కేసులు పెట్టించారు, నా వర్ధన్నపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొద్దిగా రిజర్వేషన్ చేసింది. ఎక్కడ నిలబడ మళ్ళీ పాలకుర్తి పోయి 3 సార్లు గెలిచిన నేను ఒకటి. నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిండో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని, పోరాటాలు చేసిన, జైలుకు పోయిన, తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు.
నేను టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వల్లే సాక్ష్యం. నా మీద ఇంతవరకు అయితే ఏం కాలేదు కదా, ఆరోపణలు చేశారు. నేను ఈ వివరణ ఇచ్చిన విజయ్ కూడా ఆయన పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెడతాడు గవర్నమెంట్కు, దాని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను పోలీసుకు పోతాను, నేను కోర్టుకు పోతాను. ఇప్పుడు డైవర్ట్ అవుతుంది, దయచేసి ఇది మీరు ఎక్స్పోజ్ చేయండి. అది అప్పటిది మీకు తెలుసు, నాకు ఏ సంబంధం లేదని కూడా తెలుసు. ఇది దయచేసి ఇప్పుడు డైవర్ట్ అవుతుంది, ఇది మీరు ప్లీజ్ తీసుకొని ప్రెస్ మీడియాకు వచ్చేటట్టు వాస్తవాలు బయటకు తీసుకురండి. ఇంక్వైరీ ఏముంటున్నా కదా, నాకు ఏ సంబంధం లేదు. ఎందుకుంటుంది చెప్పండి, నాకు నాకేం సంబంధం, నాకు ఎందుకుంటుంది. నా కాన్షియస్ ఏదో నేను చూసుకున్నా, జిల్లా ఏందో చూసుకున్నా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు కాదు, ప్రణీత్రావుని ఇంక్వైరీ చేసిండు. ప్రణీత్రావు నాకు పరిచయం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆయన నాకు దిలం కూడా తెలియదని ఇచ్చిండు, నేను ఆయనతో మాట్లాడలేదని కూడా ఇచ్చిండు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఎదుర్కొన్నాను. నేను తప్పది, నేను పోలీ మీరు ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నారు, మీరు కొత్తగా వచ్చినట్టున్నారు, ఇంకా వీళ్ళ ప్రెస్ మీడియా వీళ్ళ పాత్రలకు ఎరికే ఒక్కడు ఏ ఎస్ఐ చేసినా సిఐ చేసినా ఏ ఆఫీసర్ చెప్పినా న్యాయం చేయమని చెప్తాను. నేను పలానుని లోపటేవనో ఇబ్బంది పెట్టనో నా జీవితంలో ఎవరన్నా రోజు రిప్రజెంటేషన్లు వస్తాయి. వరంగల్ నేను మార్నింగ్ కూర్చుంటే 2000 మంది కూర్చుంటారు లైన్లో, మా పిఎల్ చెప్పినా ఏం చెప్పినా అది తప్ప రైటా తెలియదు, వాళ్ళు ఇచ్చే పిటిషన్ కరెక్టా కాదా మాకు తెలియదు. ఎవరు వచ్చినా కూడా దీన్ని న్యాయంగా విచారించమని చెప్తా. నేను హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా రెస్పాన్స్ అవుతా. ఇప్పుడు మీరు వచ్చినా రెస్పాన్స్ అవుతా. ఇది ఎటు న్యాయం ఉంటే అది చేయమని చెప్తా, కానీ పలానిదికు సపోర్ట్ చేయమని నా జీవితంలో చెప్పాలో చెప్పను కూడా. థ్యాంక్ యూ.